లోకేష్ను గెలిపించడం కోసం పవన్ కీలక నిర్ణయం. ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. తన సంక్షేమ పథకాలే తనను తిరిగి గెలిపిస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. జనసేనతో పొత్తు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో అభ్యర్థుల మార్పు మొదలైంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే లోకేష్ నియోజకవర్గం కేంద్రంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆసక్తికర రాజకీయం మొదలైంది. 2019 ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. రానున్న ఎన్నికలలో తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే వైసీపీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి గంజి చిరంజీవి బరిలో నిలవనున్నారు. అక్కడ లోకేష్ను ఓడించేందుకు జగన్ బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో టీడీపీ జనసేన అలర్ట్ అయ్యాయి. లోకేష్ను గెలిపించుకోవడం ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ తన ఓటును విజయవాడ నుంచి మంగళగిరి మార్చుకున్నారు. దీని వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. పవన్ను వైసీపీ తరచూ ఏపీకి గెస్ట్గా వస్తున్నారని తెలంగాణ ఎన్నికల వేళ తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ఉండారని, పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ ప్రయోజనాల కంటే చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో పవన్ మంగళగిరికి ఓటు మార్చుకోవడంతో కీలక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి పరిధిలోనే ఇల్లు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా తాను అమరావతి పరిధిలోనే ఉంటానని చెప్పడం పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అమరావతి రాజధానిగా మద్దతు ప్రకటించడంతో పాటుగా లోకేష్ గెలుపు కోసం పవన్ నుంచి ఇది తొలి అడుగుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎం జగన్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు సైతం ఉండవల్లి నివాసంలోనే ఉంటున్నారు. దీంతో ఇక ఏపీ అందున అమరావతి పరిధిలోనే ఉండడం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఓటు పైన వివాదం కొనసాగుతున్న వేళ పవన్ తన ఓటును మంగళగిరికి మార్చుకున్నారు. దీని ద్వారా తమ పైన వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. మంగళగిరిలో సామాజిక సమీకరణాల్లో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పవన్ తాజా నిర్ణయం పొత్తు వేళ రెండు పార్టీలకు ఏమేర కలిసి వస్తుందనేది చూడాలి.